హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి కావచ్చు వచ్చింది పల్లెటూరులో వాతావరణం చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కోళ్ళు అయితే కుక్కరి కోహని కూస్తున్నాయి ఇప్పుడిప్పుడే తెల్లవారు వచ్చిందండి నాకు పెందలాడే లేచి అలవాటు ఉంది కనుక ఐదు గంటలకల్లా లేచాను ఇలా అంతా నీట్గా క్లీన్ చేసుకునేసి పూజ చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళంతా నీట్గా అండి ఉదయాన్నే మనం ఐదు గంటలకే లేచామనుకోండి ఇంట్లో పనులన్నీ ఫటాఫట్గా అయిపోతాయండి మనకు ఎక్కువ శ్రమ పడినట్టు కూడా అనమాట అందుకనేసి నేను తెల్లవారుజామునే లేస్తుంటాను నీట్గా కసిబూడ్చిన తర్వాత ఇప్పుడు మా పెడదామనేసి ఫినాయిల్ వేసానండి ఇక్కడ ఫినాయిల్ మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఇది మైదుకూరులో దొరుకుతుందనుకుంటాను దొరుకుతుంది అనుకుంటాను నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు అలాగే మా ఊరు నుంచి నంద్యాలకు వచ్చేటప్పుడు అని తీసుకుంటుంటాను వన్ లీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడిందండి చాలా బాగుందనమాట ఇప్పుడైతే పొడి మాపు రెండు మాప్స్ పెడతానండి నేను డైలీ ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసేటప్పుడు తడి బట్ట పొడి బట్ట రెండు సార్లు నీట్గా తుడుచుకొని వస్తాను ఫస్ట్ అయితే కొంచెం తడి ఎక్కువగా ఉండేటట్టుగానే మాప్ పెడతాను రోజు చేసుకునే అండి కొంచెంగా మీతో షేర్ చేశాను అనుకోండి మీకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది మీరు కూడా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటారు అలాగే పూజ కూడా చేసుకుంటారు కదా అందుకని మీరు చాలామంది అడుగుతుంటారు అక్క మీ డైలీ రొటీన్ కొంచెంగా షేర్ చేయండి అని ఇదిగోండి నా డైలీ రొటీన్ ఇలాగనే ఉంటుందనమాట ఫస్ట్ అయితే ఇలా తడి మాపు పెట్టిన తర్వాత సెకండ్ టైమ్ టైట్ టైట్గా పిండిన తర్వాత మాపు పెట్టుకుని వస్తానండి ఇదిగోండి సెకండ్ టైం ఇలా ఇలా రెండు సార్లు మనం తుడిచామనుకోండి ఎక్కడ ఫ్లోర్కి మరకలు కానీ అవి ఏమి ఉండవండి ఈ ఇంట్లో అయినా ఆ ఇంట్లో అయినా నా డైలీ రొటీన్ ఇలాగనే ఉంటుందండి ఇంతకు మున్పు అయితే మాత్రం ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేడ్ ఉండింది కదా అప్పుడు మేడ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను నా వరకు నేను కిచెన్ రూమ్ వరకు క్లీన్ చేసుకునేసి పూజ చేసుకునేదాన్ని ఇప్పుడు మేడలేదు కనుక ఇల్లంతా ఇల్లు అంతా నేనే నీట్గా తెల్లవారుదామునే లేచి క్లీన్ చేసుకునేసి ఆరున్నర ఏడుకు లోపల పూజ అంతా అయిపోతుందండి ఆ ఇంట్లో అయితే కొంచెం పూజ గది పెద్దది కనుక ఈ ఇంట్లో అయితే ఆరున్నర కల పూజ కూడా అయిపోతుందండి ఈ ఇల్లు కొంచెం చిన్నది కదండి అందుకని పని తొందరగానే అయిపోతుంది నేను ఇక్కడ ఉన్న నాళ్ళు అత్తతో ఏ పని చేయని ఇంకా బయట బాల్కనీ అంతా కూడా నీట్గా తుడిచేశాను టైం వచ్చేసి ఆరు కావచ్చు చిన్నింది సూర్యభగవానుడు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాడు కోళ్ళు అయితే ఎక్కువ అని కూస్తూ ఉన్నాయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పల్లెటూరులో ఉంటే ఇంకా చెప్పాలంటే నాకు అత్త మామలతో ఇక్కడ ఉండడం అంటేనే చాలా ఇష్టం అండి కానీ వీలు అవ్వదు అనమాట మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండేదానికి అసలు వీలు అవ్వదు మా వారు బిజినెస్ పదంగా అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు కదా అందుకని ఉండేదానికి వీలవ్వదు నన్ను మూడు రోజులు నాలుగు రోజులే హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఊరికి వెళ్తాము ఇంక ఇంట్లోకి వచ్చాను మామయ్య ఇంకా లేదు నేనైతే ఇంకా బాత్ చేసి పూజ చేసుకున్నానండి ఇదిగోండి మా పూజ గది కలకల ఉంది ఉన్న కొన్ని చేమంతి పువ్వులు అలాగే కొన్ని గులాబీ పువ్వులతో దేవులందరినీ ఇలా అలంకరించుకునేసి పూజ చేసుకున్నాను చిన్న పూజ గది పెద్ద పూజ గది అలా ఏం లేదండి చిన్న పూజ గది అయినా మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని ధ్యానించుకునేసి దేవులందరి మీద మనసులు నిమగ్నం చేసి పూజ చేసుకుంటే మనం కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయండి ఎందుకండి వినాయకుడిని ఈ విధంగా అలంకరించుకున్నాను అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఈ ఇంట్లోనే కాకుండా ఆ ఇంట్లో అయినా కానీ నేను పూజ ఈ విధంగానే చేసుకుంటుంటాను నిండుగా అమ్మవారిని దేవుళ్ళందరినీ అలంకరించుకోవడం అంటే ఇష్టం నాకు నిండుగా దీపాలు వెలిగించుకోవడం అంటే చాలా ఇష్టం అండి టైం వచ్చేసి ఆరున్నర దాటిందేమండి పూజ అయితే అయిపోయింది ఇలా ఉదయాన్నే ఇల్లంతా మంచి అగర్బత్తీల వాసన దీపాల వెలుగు పడుతుంది అనుకోండి మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకంతా మంచిగా జరుగుతుందండి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసి కాఫీ కూడా చేశాను మా అమ్మగారు ఇంకా ఇవ్వలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి ముందు రోజు నైట్ ఇడ్లీ పిండి కలిపి పెట్టాను ఇంకా సాంబార్ వచ్చేసి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో చూపించాను నా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసేసి మీరు కూడా ఇలా సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపల సాంబార్ అనేది రెడీ అవుతుంది ఇంకా ఇడ్లీ పిండి చూడండి మిక్సీకే వేశాను ఇలా కుక్కర్లో మూత పెట్టేసి పెట్టాను అనమాట ఎంత బాగా పొంగిందో చూడండి ఇడ్లీలు కూడా చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి ఇంకా మనం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒక కప్పు మైన మినపప్పు తీసుకున్నాను మినపప్పు నానబెట్టక ముందే బాగా వాష్ చేసుకోవాలండి మినపప్పుతో పాటు చిన్న స్పూన్మైన మెంతులు కూడా యాడ్ చేసి బాగా వాష్ చేశానండి కనీసం నాలుగు నుంచి ఐదు గంటలన్నా మినపప్పు బాగా నానాలండి నాలుగు గంటలు పైన అయింది ఆల్మోస్ట్ బాగా నానిపోయి ఇంకొక అరగంట సేపు నానబెడతానండి అరగంట ముందు మనం మిక్సీకి వేసే ముందుగానే ఇదిగోండి ఇక్కడ అటుకులు తీసుకుంటున్నాను ఒక కప్పుమైన మినపప్పు తీసుకున్నానుక ఒక కప్పుమైన మనం అటుకులు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు తెల్లగా ఉంటాయి మృదుగా వస్తాయి అనమాట ఒక కప్పు మినపప్పుకు ఒక కప్పు అటుకులు ఇవి మనం మిక్సీకి వేసే అరగంట ముందు నానబెట్టుకోవాలండి అలాగే రవ్వ కూడా అంతే అరగంట ముందు నానబెట్టుకోవాలి రవ్వ కొలత వచ్చేసి ఒక కప్పుమైన మినపప్పు తీసుకున్నప్పుడు రవ్వ నాలుగు నుంచి ఐదు కప్పులైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నాలుగు కప్పులమైన యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక కప్పుమైన మనము అటుకులు తీసుకున్నాం అనుకు అటుకులు లేకుండా కనుక ఐదు కప్పులైన మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి నాలుగు కప్పులమైన తీసుకున్నాను రవ్వను మనము కొంచెం ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తెల్లగా వస్తుంది అనమాట ఇడ్లీలు కూడా తెల్లగా వస్తాయి ఇవి రెండు బాగా వాష్ చేసుకుంటాను ఫస్ట్ ఇదిగోండి అటుకులలో కూడా డస్ట్ అంతా ఉంటుంది కదా బాగా వాష్ చేసి కొన్ని నీళ్ళు పోసి నానబెట్టాను అలాగే రవ్వ కూడా తగినంత వాటర్ పోసి నానబెట్టానండి ఇవి కూడా ఒక అరగంట పాటు నానాలి ఎందుకండి మూత పెట్టేసి అన్నీ రెడీగా సిద్ధం చేసుకున్నాను అరగంట పైన అయినాయండి మినపప్పు కూడా బాగా నానిపోయి ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను ఒక కప్పు మినపప్పుకు చిన్న స్పూన్ స్పూన్మైన మెంతులు యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు అటుకులు బాగా నానిపోయాయి చూడండి ఎంత తెల్లగా వచ్చాయి బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి అటుకులు కూడా తెల్లగా ఉంటుంది పిండి కూడా తెల్లగా వస్తుంది ఇడ్లీలు కూడా తెల్లగా ఉంటాయి ఇప్పుడు మిక్సీకి వేస్తాను తగినన్ని యాడ్ చేసుకోవాలండి అన్ని మినపప్పు కలిసి ఒకటే వేయకూడదు హాఫ్ మైన మినపప్పు వేశాను తర్వాత హాఫ్ మైన ఇక్కడ అటుకులు యాడ్ చేస్తున్నాను మనం ఇడ్లీ రవ్వను కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగామనుకోండి తెల్లగా వస్తుంది ఇడ్లీలు కూడా తెల్లగా వస్తాయి ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ వాటర్ వేయకుండా కొన్ని వాటర్ వేసేసి ఇలా మిక్సీకి వేశాను ఓన్లీ మినపప్పు అటుకులు వేసాను చూడండి ఎంత మృదుగా వచ్చిందో మనం ఎక్కువసేపు మినపప్పు అనుకోండి మనకు మిక్సీ కూడా ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు ఇక నేనైతే కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో కలుపుతున్నాను పిండి ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా అలాగే వేస్తాను ఇదిగోండి సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది ఇలాగనుక మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న కూడా ఎన్ని రోజులునూ ఫ్రెష్గా ఉంటుందండి మినపిండి అంతా ఒక రెండు బ్యాచ్ల కింద వేసాం కనుక ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మినపిండి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనే దాన్ని చిన్నపాటి టిప్ చెప్తాను చూడండి చాలా మృదువుగా ఇలా ఉంది కదా లైట్గా ఉండాలన్నమాట ఇక్కడ మీరు ఒక బౌల్ మైన వాటర్ తీసుకోండి ఇదిగోండి బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెంగా మినపిండి అనేది బౌల్లో వేయండి చూడండి పైన తేలుతూ ఉండాలన్నమాట అది పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి రెడీ కావడానికి చూడండి ఎక్కడ బౌల్ కంటుకోవడం కానీ లేకుంటే వాటర్లో అడుగుని ఉండడం కానీ ఏం లేకుండా పైన ఇలా తేలుతూ ఉండాలన్నమాట పిండి పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇది బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అనమాట ఇడ్లీలు మృదువుగా రావడానికి పిండి కూడా తీసాను చూడండి ఎక్కడ అంటుకొని కూడా లేదు బౌల్కి మినప్పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు కుక్కర్లోనే రవ్వ అనేది కలుపుకుంటానండి ఫస్ట్ వాటర్ పైన ఉన్నాయి కదా తేలే కదా అవన్నీ నీళ్ళు కింద కొంచెం మనం ఎక్కువ నీళ్ళు అనేది ఉండకూడదండి రవ్వలో ఎందుకంటే పిండి మరీ లిక్విడ్ లెక్క అవుతుందనమాట నీళ్ళంతా తీసేసి రవ్వ ఒకటి వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇంకా సపరేట్గా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా ఉదయం మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు కూడా నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి సగం వరకు తీసి ఫ్రిడ్జ్లో పెడతాను సగం ఉదయానికి ఇలా కుక్కర్లో అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి కుక్కర్లో పెట్టుకోవడం ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి సరిగ్గా పొంగదన్నమాట అందుకని కుక్కర్లో వేసి పెడతాను ఉదయానికల్లా ఈ విధంగా పొంగిందండి ఇడ్లీలు కూడా చాలా సూపర్ సాఫ్ట్గా వస్తాయి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఫస్ట్ అయితే ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ రెడీ చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపల సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి మా అమ్మ అయితే బ్రష్ వేసుకొని వచ్చారు ఫస్ట్ మా కాఫీ పోసియాలి నేను కాఫీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తాను అంతే కదండి ఫస్ట్ కాఫీ తాగిన తర్వాతనే ఏ పనులైనా బ్రేక్ఫాస్ట్ అయినా కాఫీ తాగాము తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను తర్వాత ఇంకా టొమాటోస్ కూడా మిక్సీలో వేసి పెట్టానండి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ కోసము ఇక్కడ పప్పుల చట్నీ కోసము పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టాను కొబ్బరి రెడీగా ఉంది ఇంకా ఆలస్యం లేకుండా ఫటాఫట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేయడానికి ఇక్కడ బాండి స్టవ్ మీద పెడుతున్నానండి సాంబార్ కోసం సాంబార్ చాలా కమ్మగా ఉంటుంది మీరు ఎక్కువ బిజీగా ఉన్నప్పుడు ఇలా సాంబార్ చేసుకోవాలనుకున్నప్పుడు విత్న్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి తగినంత ఆయిల్ యాడ్ చేశాను ఫస్ట్ జీలకర్ర వేయాలండి మనము సాంబార్ కోసం పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేదు మనం సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకునేటప్పుడే చింతపండు ఉంటుంది అందులో పప్పు అన్నీ వేసి మిక్సీకి వేస్తాం కనుక అవన్నీ ఏం అవసరం లేదండి ఫస్ట్ జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత కరివేపాకు వేసాను తర్వాత కొంచెంగా పసుపు యాడ్ చేస్తున్నానండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి లో ఫ్లేమే పెట్టుకోవాలండి స్టవ్ ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇదిగోండి నాలుగు నుంచి ఐదు ఉంటాయేమో మీడియం సైజు కాకుండా కొంచెం చిన్న సైజు టొమాటోస్ తీసుకొని ఇలా మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసాను టొమాటో ప్యూరీ అంతా యాడ్ చేశాను తర్వాత కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి ఈ టొమాటోస్లో వాటర్ ఉంటుంది చూడండి అదంతా పోయేంత వరకు లైట్గా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి ఉడికియ్యాలి ఇంకా మూత కూడా పెట్టేశాను ఇదిగోండి రెండు నుంచి మూడు నిమిషాలు అయింది వాటర్ అంతా బయటకు వచ్చేసాయి చూడండి టొమాటోస్లోటివి ఇలాగనే ఉండాలన్నమాట మరీ పూర్తిగా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కాకుండా ఇలా కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంటుంది కదా ఈ స్టేజ్లోనే తగినంత మనము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉండమో దాన్ని బట్టే సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాం వల్ల అంతవరకు మనం పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు స్పూన్లమైన పౌడర్ అనేది యాడ్ చేశాను తర్వాత కొంచెం కారం పొడి మన ఇష్టం అనమాట ఆల్రెడీ ప్రీమిక్స్ పౌడర్లో కొంచెం కారం పొడి అనేది ఉంటుంది కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే కొంచెం యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి మూత తీశాను ఇప్పుడిప్పుడే అడుగు మాడనీకి వచ్చింది కదా ఇలాగనే ఉండాలి మళ్ళీ అడుగు మాడనీయకూడదు అనమాట ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ యాడ్ చేసేసి ఉండ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రీమిక్స్ పౌడర్లోనే అన్ని రకాల పప్పులు యాడ్ చేస్తాం కనుక వెంటనే ఎక్కువ నీళ్ళు యాడ్ చేసామనుకోండి ఉండ కడుతుంది అలా కాకుండా కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం ఎక్కువ నీళ్ళు కావాలంటే ఎక్కువ నీళ్ళు లేకుంటే తక్కువ నీళ్ళు కావాలంటే తక్కువ నీళ్ళు యాడ్ చేసుకునేసి తగినంత సాల్ట్ అలాగే కొంచెంగా బెల్లం అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి అప్పుడు సాంబార్ రుచి పెరుగుతుంది అనమాట అంతే అండి సపరేట్గా పప్పు ఉడకబెట్టాల్సిన పని లేదు చింతపండు నానబెట్టాల్సిన పని లేదు సాంబార్ పౌడర్ వేయాల్సిన పని లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించామనుకోండి మంగమలాడే కమ్మనైన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్ర చూడండి పాతకాలం నాటి ఇడ్లీ పాత్ర అని చెప్పొచ్చు ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయండి ఇందులో ప్లేట్స్ తక్కువగానే ఉంటాయి కానీ ఇడ్లీలు అయితే సూపర్ సాఫ్ట్గా వస్తాయి నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఇడ్లీ ఇట్లాంటి ఇడ్లీ పాత్ర మా ఇంట్లో కూడా ఉందండి కానీ దీంట్లో ప్లేట్లు కొన్ని వస్తాయి ఇడ్లీలు కూడా తక్కువగానే పడతాయి అనమాట టూ బ్యాచెస్ కింద వేయాలి ఇందులో మనం ఎన్ని వాటర్ పోసినా ఏమి ఇబ్బంది ఉండదండి వాటర్ ఇడ్లీ మీద పడ్డం కానీ అలా ఏం ఉండదు అనమాట తగినన్ని నీళ్ళు యాడ్ చేసి ఫస్ట్ స్టవ్ మీద పెట్టానండి నీళ్ళు మరిగే లోపల ఇక్కడ పిండి ప్రిపేర్ చేసుకుంటాను ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో మనం సపరేట్గా వంట సోడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెంగా నూనె యాడ్ చేస్తున్నానండి వంట నూనె అనమాట ఒక హాఫ్ స్పూన్ మనీ మాత్రమే యాడ్ చేశాను తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మనం ఇడ్లీ పాత్రలలో మనం ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి సూపర్ సాఫ్ట్గా వస్తాయి తెల్లగా వస్తాయి అనమాట మెయిన్ ఇడ్లీలు ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫస్ట్ ప్లేట్లకి అంతటికి ఆయిల్ అప్లై చేసుకుంటాను ఈ ఇడ్లీ పాత్ర దాదాపు పదహైదు సంవత్సరాల క్రితం దండి మా బాబు చిన్నపిల్లోనప్పుడు అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నామండి ఆ ఇంట్లో అయితే స్టీల్ ఇడ్లీ పాత్ర ఉంది కానీ ఈ ఇంట్లోకి అయితే మాత్రం సిల్వర్దేనండి ఇడ్లీ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటిది ఆ పాత ఇంట్లో కూడా ఉందన్నమాట ఎందుకంటే ప్లేట్లకు అన్నిటికీ ఇలా ఇడ్లీలు అనేది వేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను ఇప్పుడిప్పుడే ఎండ అనేది వస్తుందండి కిచెన్ రూమ్లోకి ఐదు గంటలకు లేసేసి మనం పనులన్నీ పూర్తి చేసుకున్నాం అనుకోండి ఎనిమిది నరకల్లో పనంతా పూర్తి అయిపోతుంది ఇంకా మూత పెట్టేశాను ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది చూడండి అచ్చం మనం పప్పు ఉడకబెడితే ఎలా చిక్కగా వస్తుందో అలాగనే వచ్చింది చూడండి మనం ఎక్కువ పడాల్సిన అవసరం ఉండదు వితిన్ టెన్ మినిట్స్ లోపల సాంబార్ అనేది రెడీ అయిపోతుంది పక్కా ఇలా ఇడ్లీకనే కాకుండా దోశ లేక మనం కూడా సాంబార్ తింటుంటాం కదా అలానే కాకుండా పొంగల్ లెక్క కానీ ఎప్పుడైనా కానీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలాగే పప్పుల చట్నీ కూడా రెడీ చేసి పెట్టాను పప్పుల చట్నీ తాలింపు వేయాలి ఇంకా చిన్నపాటి బాండీ స్టవ్ మీద పెట్టేసి తాలింపు కూడా వేశాను ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి బాగా పొంగ పొగలు వస్తున్నాయి స్టవ్ కూడా ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం పాత్రను ఓపెన్ చేయకూడదండి అలాగే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఇక్కడ పప్పుల చట్నీ రెడీ అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది అన్నట్లు సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలక్క అనేది ఏమి లేదండి సంవత్సరం పాటు బయట ఉన్న అలాగనే ఫ్రెష్గా ఉంటుంది ఆల్రెడీ నాకు పాతి ఇంట్లో అది తీసుకొని వచ్చాను ఎప్పుడన్నా సపరేట్గా వీడి అన్నీ కూడా షేర్ చేస్తాను మీరు ఎవరైనా ఇప్పుడు రెడీ చేసుకోవాలి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేసి ఆ వీడియోలోకి వెళ్ళి మీరు కూడా తయారు చేసుకోండి తర్వాత తిని చూసి కూడా కామెంట్ చేయండి ఇంకా సాంబార్ రెడీగా ఉంది ఇడ్లీ కూడా అయ్యాయి ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి మా మా వారికి వాళ్ళకి పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది వేస్తాను ఆవిరంతా పోయిందండి మూత తీసాను ఇదిగోండి ఎంతో సూపర్ సాఫ్ట్గా మృదువుగా ఉండే ఇడ్లీలు ఎంత తెల్లగా వచ్చాయో చూడండి మనం మినపప్పుని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వను బాగా వాష్ చేసుకోవాలి తర్వాత అటుకుల్ని బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి ఇడ్లీలు ఇలా మల్లె పూలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే పిండి మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎన్ని రోజులున్నా పిండికి పైన పసుపు పొరగట్టడం కానీ చెడిపోవడం కానీ ఏమీ ఉండదండి చూడండి ఎక్కడ అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చాయో ఫస్ట్ బ్యాచ్ ఇడ్లీలు అన్నీ రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదండి అంత మృదువుగా ఉంటాయండి అది నా గ్యారెంటీ ఇక్కడ మామయ్యకి పెడుతున్నాను ఫస్ట్ పప్పుల చట్నీ సాంబార్తో ఇడ్లీ మా బ్రేక్ఫాస్ట్ ఇందులోకి గన్ పౌడర్ కూడా వేసుకునేసి పైన నెయ్యి వేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుందండి అయితే గన్ పౌడర్ అందలేదు మన ఛానల్లో కూడా వీడియోస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా మిక్సీలో అయినా కానీ మనం పిండి ప్రిపేర్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ గా ఉంటాయి పిల్లలు కూడా ఒకటి రెండు తినే పిల్లలు కూడా ఐదారు తప్పకుండా తింటారు అది నా గ్యారంటీ అదండి వాళ్ళ వీడియో మార్నింగ్ రొటీన్ లాగా అని చెప్పొచ్చు ఉదయం నుంచి నేను తెల్లవారుజామున ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేశాను మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోండి సాంబార్ ప్రిపేర్ చేసుకునేసి తిని చూసి కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యి రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి